హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లాబ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేస్తే మనం చేసే వీడియోస్ అనేది ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానివల్ల మీ యొక్క ప్రిపరేషన్కి మన వీడియోస్ అనేది ఉపయోగపడి రాబోయే నోటిఫికేషన్లో మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారండి. ఓకే, ఈరోజు క్లాస్లో మనం ఏపీ జోగ్రఫీ అనే టాపిక్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఈ టాపిక్లో ఫస్ట్ కాన్సెప్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉనికి క్షేత్రీయ అమరిక అండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఉనికి క్షేత్రీయ అమరిక అన్నమాట. గమనించండి సార్, మనకి ఈస్ట్ అండి, వెస్ట్ అండి, నార్త్ సౌత్ అండి. ఓకే, అదేవిధంగా ఇది సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, అదేవిధంగా నార్త్ ఈస్ట్ అండి. ఓకే, అదేవిధంగా చూసుకుంటే తెలుగులో ఆ నా వా ఈ అండి. ఓకే, ఆ అంటే ఆగ్నేయం అండి. ఓకే, నా అంటే నైరుతి, వాయువ్యం, ఈశాన్యం అండి. ఓకే, అయితే మన భారతదేశానికి, ఓకే మన భారతదేశానికి చూసుకుంటే ఇదండి కదా మన భారతదేశం. ఓకే, సో ఈ ప్రాంతంలో మన ఆంధ్ర ఉందండి. ఓకే, అంటే మన భారతదేశానికి ఆగ్నేయంగా, ఓకే ఆగ్నేయ దిశలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ అనేది విస్తరించి ఉందండి. ఓకే, భారతదేశానికి ఆగ్నేయ దిశలో ఆంధ్రప్రదేశ్ అనేది విస్తరించి ఉందన్నమాట. అయితే గమనించండి సార్, ఏ ఏ అక్షాంశాలు, ఏ ఏ రేఖాంశాల మధ్య ఉందో చూసుకుంటే గమనించండి సార్, ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ చూడండి సార్, 12 డిగ్రీల, ఓకే 12 డిగ్రీల 41 నిమిషాల నుండి 19 డిగ్రీల, ఓకే 07 నిమిషాలు, ఓకే నిమిషాలు ఉత్తర అక్షాంశాల మధ్య, ఓకే అక్షాంశాల మధ్య, ఓకే ఇక్కడ నుంచి ఈ లోపలండి. అదేవిధంగా చూసుకుంటే 76.50, ఓకే 76.50 నిమిషాల నుండి అదేవిధంగా 84.40 నిమిషాలు, ఓకే 76.50 నిమిషాలు, ఓకే 50 నిమిషాల నుండి 84.40 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉందండి. ఓకే, తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది, అది కూడాను తాళం చెవి ఆకారంలో ఉందండి. ఓకే, తాళం చెవి ఆకారంలో ఉందన్నమాట. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ అనేది తాళం చెవి ఆకారంలో ఉందని గమనించండి. ఓకే, అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్కి, ఓకే ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ నేమ్ ఉందండి. ఆ నేమ్ ఏంటంటే ది సన్రైజ్, ది సన్రైజ్ స్టేట్. ఓకే అండి, ది సన్రైజ్ స్టేట్ అండి. ఓకే, ది సన్రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండి. అదేవిధంగా మన యొక్క రాజధాని చూసుకుంటే అమరావతి అండి. ఓకే, అమరావతి, దీనిని ది పీపుల్స్, పీపుల్స్, ఓకే పీపుల్స్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారండి, పీపుల్స్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారన్నమాట. అయితే ఈ అమరావతి అనే పేరును 2015 ఏప్రిల్ 23న ప్రకటించారండి. మన రాజధానిని శంకుస్థాపన చేసి చూసుకుంటే 2015 అక్టోబర్ 22న గుంటూరులో, ఓకే గుంటూరు జిల్లాలో, ఓకే అండి గుంటూరు జిల్లాలో తూళ్ళూరు, తూళ్ళూరు మండలంలో ఉద్దండ రాయునిపాలెం, ఓకే అండి ఉద్దండ రాయునిపాలెం వద్ద మన అమరావతి యొక్క శంకుస్థాపన అయితే చేశారండి. ఎవరు అంటే అప్పటి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ అండి. ఓకే, నరేంద్ర మోడీ అన్నమాట మన రాజధానిని శంకుస్థాపన చేశారు. అయితే ఈయన యమునా నది నీటిని తీసుకొచ్చారండి. ఓకే, అదేవిధంగా
13,000 గ్రామాలు, ఓకే 13,000 గ్రామాలు, అదేవిధంగా 3,000 వార్డుల నుండి నీరు మరియు మట్టి, ఓకే నీరు మరియు మట్టిని తీసుకొచ్చారండి. అదేవిధంగా కొన్ని పవిత్రమైన ప్రదేశాల నుండి నీరు మరియు మట్టిని తీసుకొచ్చి మన యొక్క రాజధాని శంకుస్థాపన అనేది 2015 అక్టోబర్ 22 జరిగిందండి. ఓకే అయితే మన రాజధాని నిర్మాణం కోసం 2014 డిసెంబర్ 13, ఓకే డిసెంబర్ 13 సిఆర్డిఏ, ఓకే అండి సిఆర్డిఏ ఏర్పడిందండి. ఓకే సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అండి. ఓకే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది 2014 డిసెంబర్ 13 ఏర్పడిందండి. ఓకే అయితే దీనికి అధ్యక్షుడు ఎవరు ఉంటారంటే ముఖ్యమంత్రి ఉంటారండి. ఓకే ముఖ్యమంత్రి అనమాట. సో ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి. ఓకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా దీనికి ఉపాధ్యక్షుడు ఎవరంటే ప్రస్తుత మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి అండి. ఆయన ఎవరండి? బొత్స సత్యనారాయణ అనమాట. ఓకే అండి బొత్స సత్యనారాయణ అండి. ఓకే నారాయణ గారు అనమాట. అయితే గమనించండి సార్, ఈ సిఆర్డిఏ రేంజ్ చూసుకుంటే 8,603.32 చదరపు కిలోమీటర్లు అండి. ఓకే సిఆర్డిఏ రేంజ్ చూసుకుంటే 8,603.32 చదరపు కిలోమీటర్లు అండి. ఓకే అదేవిధంగా చూసుకుంటే రాజధాని నిర్మాణం, ఓకే రాజధాని నగర విస్తీర్ణం చూసుకుంటే 217.23 చదరపు కిలోమీటర్లు అండి ఓకే 217.23 చదరపు కిలోమీటర్లు అండి. ఓకే అయితే గమనించండి సార్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ అనేది వావురాలుగా మొత్తం విస్తీర్ణంగా చూసుకుంటే 162,970 చదరపు కిలోమీటర్ విస్తీర్ణం కలిగి ఉందండి. ఓకే 162,970 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కలిగి ఉంది. అదేవిధంగా భారతదేశం, ఓకే మన టోటల్ భారతదేశంలో 4.98% అనేది భూభాగం కలిగి ఉండి 8వ స్థానంలో ఉందండి. ఓకే విస్తీర్ణంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది 8వ స్థానంలో ఉంది. అదేవిధంగా 12వ రాష్ట్ర హోదా కలిగి ఉందండి. ఓకే 12వ రాష్ట్ర హోదా కలిగి ఉందన్నమాట. 162,970 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంతో 4.98% ఓకే భారతదేశ భూభాగంలో 4.98% కలిగి ఉండి విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ అనేది 8వ స్థానంలో, అదేవిధంగా 12వ రాష్ట్ర హోదా అయితే కలిగి ఉందండి. ఓకే అయితే ఒకసారి గమనించండి సార్, మ్యాప్ అనేది మన మొత్తం జిల్లాలో అతి పెద్ద విస్తీర్ణం కలిగి ఉన్న జిల్లా చూసుకుంటే అనంతపురం అండి. ఓకే అనంతపురం జిల్లా అనేది విస్తీర్ణంలో పెద్ద జిల్లా అండి. సెకండ్ ప్లేస్ చూసుకుంటే కర్నూలు అండి. ఓకే సెకండ్ ప్లేస్ చూసుకుంటే కర్నూలు. మూడో చూసుకుంటే ఒంగోలు లేదా ప్రకాశం అండి, ప్రకాశం జిల్లా అనమాట. ఓకే అండి ప్రకాశం జిల్లా అనమాట. మూడవది ప్రకాశం జిల్లా అనమాట. అయితే ఇవి విస్తీర్ణంలో ఎక్కువ అండి. అయితే విస్తీర్ణంలో తక్కువ ఉండే జిల్లా చూసుకుంటే మొదటిది శ్రీకాకుళం అండి. ఓకే తక్కువ ఉన్నది ఏంటంటే మొదటిది శ్రీకాకుళం, రెండవది విజయనగరం అండి. ఓకే గమనించండి సార్, ఇవి విస్తీర్ణంలో ఎక్కువ అనంతపురం, సెకండ్ ప్లేస్లో కర్నూలు, థర్డ్ ప్లేస్లో ప్రకాశం అండి. విస్తీర్ణం తక్కువ చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం అండి. ఓకే శ్రీకాకుళం, విజయనగరం అనమాట. అయితే మన రాయలసీమలో చూసుకుంటే విస్తీర్ణంలో ఎక్కువ అనంతపురం అండి.
అదే కోస్తా చూసుకుంటే విస్తీర్ణంలో ఎక్కువ ఏంటండి ప్రకాశం జిల్లా అన్నమాట. ఓకే, అయితే మన ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా చూసుకుంటే, ఓకే జనాభా చూసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 4.95 కోట్ల విస్తీర్ణంతో, సారీ కోట్ల జనాభాతో, ఓకే 2011 జనాభా లెక్కల ప్రకారం 4.95 కోట్ల జనాభాతో, ఓకే దేశ జనాభాలో 4.10%, ఓకే అండి దేశ జనాభాలో 4.10% కలిగి ఉందండి. అదేవిధంగా స్థానం చూసుకుంటే జనాభాలో ఆంధ్రప్రదేశ్ అనేది 10వ స్థానం అండి. ఓకే 10వ స్థానంలో ఉందన్నమాట. అయితే గమనించండి, ఇందాక నేను చెప్పాను విస్తీర్ణంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ పర్సంటేజ్ చూసుకుంటే 4.96 అండి. నేను 4.9 చెప్పాను, కరెక్ట్ చేసుకోండి సార్, 4.96 అనమాట విస్తీర్ణంలో 4.96 అనమాట. ఓకే జనాభా చూసుకుంటే 4.10, అదేవిధంగా మొత్తం జనాభా చూసుకుంటే 4.95 కోట్లు అండి. ఓకే 4.95 కోట్లు అనమాట. అయితే జనాభాలో 10వ స్థానం అనేది కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే సార్ మనకి మన యొక్క ఆంధ్రప్రదేశ్కి సరిహద్దు ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే గమనించండి సార్, మనకి ఇక్కడ ఉత్తరానికి తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అండి. ఓకే తెలంగాణ ఛత్తీస్గఢ్, ఒరిస్సా అన్నమాట ఉత్తరాన. అదేవిధంగా చూసుకుంటే ఇటు పడమరన కర్ణాటక అండి. ఓకే పడమరన కర్ణాటక సరిహద్దు కలిగి ఉంది. అదేవిధంగా చూసుకుంటే దక్షిణాన తమిళనాడు అండి. ఓకే దక్షిణాన తమిళనాడు. అదేవిధంగా చూసుకుంటే తూర్పుకి అయితే బంగాళాఖాతం అండి. ఓకే తూర్పుకి బంగాళాఖాతం సరిహద్దుగా కలిగి ఉందండి. ఓకే బంగాళాఖాతం అనేది సరిహద్దు కలిగి ఉందన్నమాట. గమనించండి సార్, ఉత్తరానికి తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా. అదేవిధంగా పశ్చిమ వైపు చూసుకుంటే కర్ణాటక అండి. దక్షిణాన్ని చూసుకుంటే తమిళనాడు అన్నమాట కిందకి. అదేవిధంగా తూర్పుకి అయితే బంగాళాఖాతం సరిహద్దుగా కలిగి ఉందండి. ఓకే అయితే మన రాష్ట్రం యొక్క జనసాంద్రత చూసుకుంటే, మన ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత చూసుకుంటే గమనించండి సార్, మన ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత చూసుకుంటే 304 పర్ చదరపు కిలోమీటర్లు అండి. ఓకే గమనించండి సార్, అంటే ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఎంతమంది జనాభా కలిగి ఉండడమే దాన్నే జనసాంద్రత అంటారండి. ఓకే గమనించండి, ఒక చదరపు కిలోమీటర్లో ఎంతమంది జనాభా అయితే కలిగి ఉంటారో ఓవరాల్గా చూసుకుంటే ఒక చదరపు కిలోమీటర్కి 304 చొప్పున జనసాంద్రత అయితే కలిగి ఉన్నారండి. ఓకే అయితే మన భారతదేశం యొక్క జనసాంద్రత చూసుకుంటే 382 అండి. ఓకే 382 పర్ చదరపు కిలోమీటర్ అన్నమాట. ఓకే 382 అండి. అదేవిధంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత చూసుకుంటే, అక్షరాస్యత గమనించండి సార్, 67.35% అండి. ఓకే 67.35%. అదేవిధంగా మన భారతదేశం యొక్క అక్షరాస్యత చూసుకుంటే గమనించండి సార్, 72.98% అండి. ఓకే 72.98% అనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో స్త్రీల అక్షరాస్యత చూసుకుంటే 59.96 అండి. ఓకే 59.96% అనమాట, గమనించారా? ఓకే అయితే ఒక విషయం గమనించండి, 2001 నుండి 2011 మధ్య కాలంలో దశాబ్ద రుద్రేట్ చూసుకుంటే, దశాబ్ద ఆంధ్రప్రదేశ్ రుద్రేట్ చూసుకుంటే 9.21% అండి. ఓకే 9.21% అనమాట. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ భారతదేశం, ఓకే భారతదేశ దశాభివృద్ధి చూసుకుంటే గమనించండి సార్, 17.72% అండి. ఓకే 17.72% అనమాట. అయితే ఒక విషయం,
మన ఆంధ్రప్రదేశ్లో స్త్రీ పురుష నిష్పత్తి, ఓకే, స్త్రీ పురుష నిష్పత్తి చూసుకుంటే, ఓకే, స్త్రీ మరియు పురుషుల నిష్పత్తి చూసుకుంటే ప్రతి 1000 మంది అబ్బాయిలకు, ఓకే, ప్రతి 1000 మంది అబ్బాయిలకు, ఓకే, 1000 మంది అబ్బాయిలకు 997 అండి, ఓకే, 997 అమ్మాయిలు కలిగి ఉంటారండి. అయితే మన భారతదేశం చూసుకుంటే 943:1000 అండి, ఓకే, 943:1000 అనమాట. మన ఏపీలో అయితే 997:1000 అనమాట, ఓకే. అయితే మన భారతదేశంలో తీరరేఖ ఎక్కువ ఉంటుంది కదండి, అలా తీరరేఖ ఎక్కువ కలిగి ఉన్న రాష్ట్రం చూసుకుంటే గుజరాత్ సెకండ్ ప్లేస్ అనేది ఏంటండి, మన ఆంధ్రప్రదేశ్ అండి. మన ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం తీరరేఖ పొడవు చూసుకుంటే 974 కిలోమీటర్లు అండి, ఓకే, 974 కిలోమీటర్లు అనమాట. అయితే ఏ జిల్లా అతి ఎక్కువ తీరరేఖ కలిగి ఉందంటే గమనించండి సార్, ఈ మ్యాప్లోనే శ్రీకాకుళం అండి, ఓకే, ఎక్కువ కలిగి ఉంది శ్రీకాకుళం. సెకండ్ ప్లేస్ చూసుకుంటే నెల్లూరు అండి, ఓకే, సెకండ్ ప్లేస్ చూసుకుంటే నెల్లూరు. లాస్ట్ ప్లేస్ చూసుకుంటే గమనించండి సార్, వెస్ట్ గోదావరి అండి. అయితే శ్రీకాకుళం మొత్తంగా 200 కిలోమీటర్స్ అండి, ఓకే. అదేవిధంగా వెస్ట్ గోదావరి చూసుకుంటే కేవలం 20 కిలోమీటర్స్ అండి, ఓకే, కేవలం 20 కిలోమీటర్స్ మాత్రం కలిగి ఉందన్నమాట. శ్రీకాకుళం 200 కిలోమీటర్స్ అనేది కలిగి ఉందండి, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే సార్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం, ఓకే, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014 ప్రకారం, 2014 ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో పోలవరం, ఓకే, పోలవరం ప్రాజెక్ట్ అనేది కడతామని చెప్పేసి కేంద్రం చెప్పింది కదండి, ఓకే. దీనిలో భాగంగా పోలవరం ముంపు మండలాలైన, ఓకే, పోలవరం ముంపు మండలాలైన, గమనించండి సార్, మనకి 7 మండలాలు ఉంటాయన్నమాట. ఆ మండలాలను మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగిందండి. ఏ ప్రాంతం అంటే ఈ ప్రాంతం అండి, ఓకే, ఈ ప్రాంతం అన్నమాట. అయితే గమనించండి సార్, ఈస్ట్ గోదావరిలో ఎన్ని కలిపారు, వెస్ట్ గోదావరి ఎన్ని కలిపారు చూసుకుంటే ఈస్ట్ గోదావరి అండి, ఓకే. తూర్పు గోదావరి జిల్లాలో చూసుకుంటే చింతూరు కూనవరం, అదేవిధంగా వర రామచంద్రాపురం, అదేవిధంగా చూసుకుంటే భద్రాచలం అండి, ఓకే, భద్రాచలం ఇది పాక్షికంగా అండి, ఓకే, పాక్షికంగా, ఓకే. ఈస్ట్ గోదావరిలో చింతూరు కోనవరం వర రామచంద్రాపురం భద్రాచలం కలిపారండి. అయితే భద్రాచలం అనేది పాక్షికంగా అనమాట. అదేవిధంగా చూసుకుంటే వెస్ట్ గోదావరి చూసుకుంటే దీంట్లో 3 కలిపారండి, 3 మండలాలను. అవి చూసుకుంటే ఒకటి వేలేరుపాడు, ఓకే, వేలేరుపాడు, అదేవిధంగా కుక్కునూరు, అదేవిధంగా చూసుకుంటే బూర్గంపాడు అండి, ఓకే, బూర్గంపాడు. ఈ బూర్గంపాడుని పాక్షికంగా అండి, పాక్షికంగా అంటే ఈ మండలంలో కొన్ని గ్రామాలను అయితే మినహాయించారు. అదేవిధంగా ఈ భద్రాచలంలో కూడాను కొన్ని గ్రామాలు అయితే మినహాయించారు. ఎందువల్లంటే భద్రాచలంలో రామయ్య తండ్రి, అంటే భద్రాచలం రాముని గుడి ఉంది కదండి. అయితే ఈ గుడి అనేది తెలంగాణ వాళ్ళకి కావాలని చెప్పేసి ఈ గుడికి వెళ్ళాలంటే ఈ బూర్గంపాడు వైపు నుంచి వెళ్ళాలండి. అందువల్ల ఏంటంటే ఈ భద్రాచలంలో రామాలయం కలిగి ఉన్న ప్రాంతాన్ని, అదేవిధంగా అక్కడికి వెళ్ళే ఈ బూర్గంపాడులో కొంత ప్రాంతాన్ని అయితే మనకి పాక్షికం కలిపారు. మిగతా ఈ 1, 2, 3, 4, 5 ఈ 5 మండలాలని పూర్తిగా, ఈ 2 మండలాలని పాక్షికంగా కలపడం జరిగిందండి, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే సార్, మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలు ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నాయంటే గమనించండి సార్, ఒకసారి ఒరిస్సా రాష్ట్రం చూసుకుంటే, ఒరిస్సాకు సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి అండి, ఓకే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా ఈస్ట్ గోదావరి అండి. నెక్స్ట్ చూసుకుంటే ఛత్తీస్గఢ్కి, ఓకే, ఛత్తీస్
ఛత్తీస్గఢ్ చూసుకుంటే ఓన్లీ ఈస్ట్ గోదావరి అండి, ఓకే, ఛత్తీస్గఢ్కి ఈస్ట్ గోదావరి. అదేవిధంగా చూసుకుంటే తెలంగాణ, తెలంగాణ రాష్ట్రంకి ఏ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు సరిహద్దు కలిగి ఉంది అంటే కర్నూలు, ఓకే, కర్నూలు, ప్రకాశం, ఓకే, అదేవిధంగా గుంటూరు, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి అండి, ఓకే, వెస్ట్ గోదావరి అనమాట. అదేవిధంగా చూసుకుంటే కర్ణాటకకు, ఓకే, కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లాలు సరిహద్దు కలిగి ఉన్నాయంటే ఒకటి కర్నూలు, రెండవది అనంతపురం, మూడవది చిత్తూరు అండి, ఓకే, చిత్తూరు కలిగి ఉన్నాయండి. అదేవిధంగా తమిళనాడు, తమిళనాడు చూసుకుంటే ఒకటి చిత్తూరు, రెండవది నెల్లూరు అండి, ఓకే, నెల్లూరు. ఈ విధంగా ఈ రాష్ట్రాలకు మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అనేవి సరిహద్దు కలిగి ఉన్నాయండి, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే సార్ మన ఆంధ్రప్రదేశ్కి ఉన్న చిహ్నాలు చూద్దామండి. అదేవిధంగా చూసుకుంటే మన రాష్ట్రం యొక్క అధికార చిహ్నం చూసుకుంటే పూర్ణ కుంభం అండి, ఓకే, పూర్ణ కుంభం, ఓకే. రాష్ట్ర భాష తెలుగు అండి, ఓకే. రాష్ట్ర నాట్యం చూసుకుంటే కూచిపూడి అండి, ఓకే, కూచిపూడి. అదేవిధంగా రాష్ట్ర జంతువు చూసుకుంటే కృష్ణ జింక అండి, కృష్ణ జింక. అదేవిధంగా మన రాష్ట్ర గేయం చూసుకుంటే మా తెలుగు తల్లికి మల్లెపూల దండ అండి, ఓకే, మల్లెపూల దండ అన్నమాట. అదేవిధంగా మన రాష్ట్ర పక్షి రామచిలక అండి, ఓకే, రామచిలక అండి, ఓకే. అదేవిధంగా మన రాష్ట్ర క్రీడ చూసుకుంటే కబడ్డీ అండి, ఓకే, రాష్ట్ర క్రీడ కబడ్డీ అన్నమాట. రాష్ట్ర చెట్టు చూసుకుంటే మనకి రాష్ట్ర వృక్షం వేప చెట్టు అండి, వేప చెట్టు. అదేవిధంగా మన రాష్ట్రం యొక్క పువ్వు చూసుకుంటే మల్లెపువ్వు అండి, ఓకే, మల్లెపువ్వు. అదేవిధంగా చూసుకుంటే మన రాష్ట్ర జలచర జీవి చూసుకుంటే డాల్ఫిన్ అండి, ఓకే, జలచర జీవి డాల్ఫిన్ అన్నమాట, ఓకే. నెక్స్ట్ మన రాష్ట్రం యొక్క పండు చూసుకుంటే మామిడి పండు అండి, ఓకే, మామిడి పండు అండి. సో ఇది మన రాష్ట్రం యొక్క ముఖ్యమైన చిహ్నాలండి. దీని నుంచి మనకి గ్రూప్స్లో కానీ ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ తప్పకుండా ఒక బిట్ వచ్చే టాపిక్ అన్నమాట. ప్రతి ఒక్కరూ కొంచెం కాన్సన్ట్రేషన్గా దీనికోసం చదవండి సార్. అయితే ఇక్కడ రాష్ట్ర జంతువు, రాష్ట్ర పక్షి, అదేవిధంగా మన రాష్ట్ర వృక్షము, అదేవిధంగా రాష్ట్ర పువ్వు, వీటికి శాస్త్రీయ నామాలు ఉంటాయండి. ఇవి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో రాయండి, టైప్ చేసి పెట్టండి. లేక తెలియకపోతే తెలుసుకునే సరే దీని యొక్క ఆన్సర్ చేయండి, ఓకేనండి. సో ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ఉనికి, స్కేత్రి, అమెరికా టాపిక్ అండి, ఓకే. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపాలు అనేది స్టార్ట్ చేద్దామండి, ఓకే, రేపటి క్లాస్లో. థ్యాంక్ యూ.